సినిమాలో ఉంది కదా సినిమా నాలుగు ఎడ్యుకేషన్ పుష్ప చేస్తాం అని పుష్ప వస్తుందని ఎడ్యుకేజ్ పుష్ప వస్తుంది. ఇప్పుడు మేము వస్తే వాళ్ళకే దెబ్బ తప్ప మాకేం దెబ్బ లేదు. అలా పుల్ వచ్చినప్పుడు నక్కలు ఆటోమేటిక్ గా భయపడతాయి. అంతే దాని మీద పుల్లే భయపడదు కదా. భయపడదు చూస్తారు కదా, రిలీజ్ అయ్యారు చూస్తారు కదా. ఆ వర్క్స్ కంప్లీట్ అవ్వాలి, వాళ్ళు అనుకున్నట్టు రిలీజ్ చేయాలి. భయపడి ఎవడైనా అంగల్కి వెళ్ళడు అది. ఒకవేళ గేమ్ చేంజర్ ఇప్పుడు వచ్చినా సరే గేమ్ చేంజర్ పుష్పరికడి పుష్ప రిలీజ్ పుష్ప టూ రిలీజ్ అవ్వాలి. పుష్ప ఉండదు పుష్పవన్ను తిప్పి కొడితే 300 కోట్లు వచ్చింది. తెలుగు స్టేట్స్ లో చాలా ఏరియాలో కలెక్షన్స్ కూడా రాలేదు. అది పుష్ప టూ కి అయిపోండొచ్చు. ఏమో కరెక్ట్ పుష్ప టూ కి భయపడే పుష్ప టూ కి భయపడే భయపడి కాదని చెప్తున్నా కదన్నా. అది ఎవడో పిచ్చి కుక్క అంటే మొట్ట మనమే అనుకోలేదు. అది ఎవడో రోడ్ మీద కుక్కలు అంటారు పట్టించుకోకూడదు. అది సంక్రాంతి దిల్రాజు సెంటిమెంట్ రిలీజ్ చేసుకుంటాను అలా అనుకోవచ్చు. శంకర్ సినిమాలు వరుసలు ఫ్లాప్ అయినాయి. ఇది కూడా ఫ్లాప్ అయింది అంటే భారతీయ టూ వేరే సబ్జెక్ట్. ఇది గేమ్ చేంజర్ మీరు చూడండి. ఆ రోజు గేమ్ చేంజర్ బ్లాక్ బస్టర్ అయిపోతే అడగండి. ఎల్లాంటి పుష్ప పుష్ప అన్నారు అది ఎవరు సినిమా సినిమా 6 తారీఖు ఏదో అంటున్నారు. మరి నాకు పెద్దకి తెలీదు. ఆ రోజు స్కూల్ లో ఉన్నాయి 28వ తారీఖు క్రిస్మస్ పండుగ. ఆ రోజు ఏమన్నా కలెక్షన్ కొంచెం 52 లేపు లేపు తెగపో.